గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఇస్ రాజు. నేను మీకు ఈ సెమిస్టర్ కి బిజినెస్ లా డీల్ చేయడానికి వచ్చాను. మీలో కొంతమంది ఆఫ్టర్ సెమిస్టర్ హాలిడేస్ తర్వాత క్లాస్కి వచ్చారు. వారికి నేను కొంతమంది తెలుసు, మీకు తెలియదేమో, మేబీ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్. మీలో కొంతమందికి నన్ను చూడకపోవచ్చు. మీరు నేను బిజినెస్ లా బిఎల్లో డీల్ చేయడానికి వచ్చాను. మీ సెకండ్ ఇయర్లో ఫోర్త్ సెమిస్టర్లో బిఎల్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. అది మీ ఫ్రెండ్స్లో కొద్దిమంది సిలబస్ తీసుకున్నారు, మరి మీకు షేర్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ షేర్ చేయని పక్షాన మీ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యూ ఆఫ్ దామ్, మీలో కొద్దిమంది దగ్గర సిలబస్ ఉంది, టాపిక్ సిలబస్ ఉంది, ఆ సిలబస్ మీరు నోట్ చేసుకునే అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. రైట్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ బిజినెస్ లా. బిజినెస్ లా అంటే ఏంటి, యాక్చువల్లీ లా అంటే ఏంటి, అకార్డింగ్ టు అవర్ సిలబస్, మన సిలబస్ ప్రకారం కాంట్రాక్ట్ అంటే ఏంటి, యాజ్ పర్ సిలబస్ what is a contract, what is a promise, what is a promise and what is a contract ane topics meeku deal chestanu. Right, contract ki promise konna vyathasam enti, okay, what is the difference between a contract and a promise? Sir, contract ante enti, కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఎంతమంది అవసరమవుతారు, ఎవరెవరు అవసరమవుతారు, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి, అవన్నీ కూడా ఈ క్లాస్లో నేను డీల్ చేస్తాను. శ్రద్ధగా వినండి. ఒక్కసారి టాపిక్ మీరు విన్నట్లయితే మీకు ఈజీగానే ఆ సింపుల్ లాంగ్వేజ్లోనే అర్థమయ్యేలాగా మీరు త్వరగా చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగానే నేను టాపిక్ ని డీల్ చేస్తాను. ఇబ్బంది ఏం లేదు. ద ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ బిజినెస్ లా ఆర్ ఎ లా? రైటింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను, సింపుల్ గా రాయడానికి కూడా ప్లాన్ చేస్తాను. What is business law or what is law or what is law? What is law? We know a few of them. We know kodamandi English medium word unnaru, and most of the people ekku mandi Telugu medium word unnaru. So మీ బోత్ ఆఫ్ యూ ఇద్దరు కూడా అర్థమయ్యే అర్థం చేసుకునే విధంగానే నేను రాస్తాను. లెట్స్ స్టార్ట్ ది క్లాస్. లా అంటే ఏంటి? ఓకే, లా అంటే ఏంటి, లా అంటే ఏంటి అనే దానికి ఎగ్జాక్ట్ నిర్వచనం ఇవ్వాలంటే అది కొంచెం కష్టంగా కూడుకున్నది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లోన, డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లోన, డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోన మనం లా యొక్క డెఫినేషన్ చెప్పుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాసనం చేస్తారన్నారు, ఒక శాసనం అమలు చేస్తారంటే శాసనం చేసేటప్పుడు శాసన పూర్వకంగా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం ఒక శాసనం చేసేటప్పుడు దాని ఒక శాసనంగా భావిస్తారు. న్యాయశాస్త్రం అంటే ఏంటంటే, న్యాయశాస్త్రాన్ని వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా అభివర్ణించవచ్చు, వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా దాన్ని స్వీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ పీపుల్ ఉన్నారు, మనమున్నాం కామన్ పీపుల్. లా అంటే ఏమిటి? చట్టం, ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఓకే, చట్టాలు చేసినప్పుడు కామన్ పీపుల్ ఉన్న మనము ఆ యొక్క చట్టాలని అవలంబిస్తూ ఉంటాం, లేదంటే అనుసరిస్తూ ఉంటాం. అట్లా అనుసరించినప్పుడు
ప్రభుత్వం ఏవైతే నియమ నిబంధనలు పెట్టిందో, ప్రభుత్వం ఏమైతే నియమ నిబంధనలు పెట్టిందో, ఆ నిబంధనలకు అనుగుణంగా మనము చట్టాలను అనుసరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ఒక కామన్ పీపుల్, ఒక కామన్ పర్సన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏమిటి న్యాయశాస్త్రం అంటే, ప్రభుత్వము మన హక్కులను ఉపయోగించుకుని మనకు ఉన్నటువంటి కనీస బాధ్యతలను తెలుసుకుని ప్రభుత్వం వారు అనుసరించేటువంటి చట్టాలను, ప్రభుత్వం వారు నియమించేటువంటి శాసనాలను క్రమబద్ధంలో మనము అనుసరించటే న్యాయశాస్త్రము అని మనం భావిస్తాం కామన్ పీపుల్ గా. అది లా యాజ్ పర్ ఎ కామన్ పర్సన్, యాజ్ పర్ ఎ కామన్ పీపుల్, కామన్ పీపుల్ కి అనుగుణంగా ఒక శాసనం చేసేటువంటి టీం ఉంది. శాసనాలు ఎవరు చేస్తారు? ప్రభుత్వాలు చేస్తాయి. వారికి అనుగుణంగా అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాక్ట్స్, వారి యొక్క ఆలోచన ప్రకారం న్యాయశాస్త్రం ఏంటంటే ఏమైతే ప్రభుత్వము నియమిస్తుందో లేదంటే ప్రజలకి ఒక రూల్ ప్రకారం లేదంటే ఒక నియమ నిబంధనను ఏర్పాటు చేస్తుందో అదే న్యాయశాస్త్రం అని వారు అంటున్నారు. అదేవిధంగా ఒక న్యాయాధికారి లేదంటే ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తి లేదంటే ఒక జడ్జి లాంటి వ్యక్తి, ఒక జడ్జి, వాళ్ళు ఏం చేస్తారంటే వారు రాజ్యాంగాన్ని అనుసరించి ఇదే న్యాయము, ఇదే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక టూ కేసెస్ ఉన్నాయి, ఒక రెండు కేసులు ఉన్నాయి, దాన్ని డీల్ చేస్తూ ఉంటారు. ఎవరు డీల్ చేస్తుంటారు? కోర్టులను జడ్జి డీల్ చేస్తారు. జడ్జి ఏం చెప్తే అదే ఫైనల్. అకార్డింగ్ టు దట్ పర్సన్, ఆయనకి ఆలోచన ప్రకారం, ఆయన యొక్క నియమ నిబంధనల ప్రకారం ఆయన చెప్పేదే లా, ఆయన చెప్పేదే న్యాయశాస్త్రం. సో ఆయనే తీర్పిస్తారు, రైట్? ఆయనే తీర్పిస్తారన్నమాట. ఆయన ప్రకారం ఆయన చెప్పిన ఆలోచనే న్యాయశాస్త్రం, మన ప్రకారం మనం చెప్పే ఆలోచన న్యాయశాస్త్రం. టోటల్ గా చెప్పేది ఏంటంటే ఏమైతే ప్రభుత్వం వారు ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెడతారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక సామాన్య పౌరుడు లేదా కామన్ పీపుల్ దాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, దానిని నియమ నిబద్ధతలు కూడినటువంటి న్యాయశాస్త్రం అని చెప్తా ఉన్నాం. మరి బిజినెస్ లా అంటే ఏంటి? ఇప్పుడు వరకు మన లా గురించి చెప్తున్నాం. అకార్డింగ్ టు అవర్ టాపిక్, మన టాపిక్ వరకు ఇది 45 మినిట్స్ క్లాస్ ఉంటుంది. ఆ 45 మినిట్స్ క్లాస్ కూడా చాలా సింపుల్ టెర్మినాలజీలో మీకు ఈజీగా అర్థమయ్యే భాషలోను, మీకు ఈజీగా అర్థమయ్యే రీతిలోను నేను మీకు చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. డెఫినేషన్స్ కూడా చాలా ఈజీగా మీరు గుర్తుండేలాగానే నేను చెప్తాను, ఇబ్బంది ఏమి మీకు లేదు. మీరు క్లాసులకు వచ్చినప్పుడు ఐ విల్ ప్రొవైడ్ నోట్స్, నోట్బుక్ ఆల్సో, నోట్స్ కూడా మీకు రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తాను. మరి బిజినెస్ లా అంటే ఏంటి? లాకే లాలో చాలా రకాలైనటువంటి లాలు ఉంటాయి. క్రిమినల్ లా ఉంటుంది, పొలిటికల్ లా ఉంటుంది, బిజినెస్ లా. యాజ్ పర్ అవర్ కామర్స్ స్టూడెంట్స్, మనము కామర్స్ విద్యార్థులం కాబట్టి, కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి బిజినెస్ లాని మనకి చాప్టర్ మనకి ఒక సబ్జెక్ట్ గా ఉంచారు. మరి బిజినెస్ లా అంటే ఏంటి? బిజినెస్ లాని మన సబ్ టాపిక్స్ లో ఎందుకు ఉంచారు? ఓకే, బిజినెస్ లా మనకి ఏ విధంగా అంటే యాజ్ పర్ అవర్ యాజ్ పర్ కామర్స్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్ గా బిజినెస్ లా మనకి ఏ విధంగా సహాయపడుతుంది లేదా ఉపయోగపడుతుంది అనేది డీల్ చేస్తుంది. బిజినెస్ లా అంటే అసలు బిజినెస్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ చదువుకున్నారు, లాభాన్ని ఉద్దేశించి ప్రారంభించేటువంటి చిన్న తరహా లేదా పెద్ద తరహా సంస్థని వ్యాపారంగా భావిస్తూ ఉంటాం. వ్యాపారం అనగా లాభంతో కూడుకున్నటువంటి వ్యాపారం.
ఆ లాభాన్ని ఏ విధంగా మనం షేర్ చేసుకోవాలి, ఆ లాభాన్ని ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులే కావచ్చు, సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడి పెట్టాడో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారే కావచ్చు, వారు వారి యొక్క లాభాన్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి అనేటువంటి ప్రతి అంశంను అక్షుణ్ణంగా క్రోడీకరించి తెలియపరిచేదాన్ని బిజినెస్ గా చెప్పవచ్చు అన్నమాట. అంటే బిజినెస్ అని కానీ ఒకరికి మించి ఒకరే ఉండొచ్చు, సింగిల్ ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు, మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటారు, అంటే ఒకరికి మించి ఎక్కువ మంది ఉంటారన్నమాట. కానీ వారు వారి యొక్క కంపెనీ వ్యవహారాల్లోనూ వ్యాపార వ్యవహారాల్లోనూ ఏ విధంగా మసులుకోవాలి, దిగువ స్థాయి వారితో అంటే డైలీ లేబర్స్తో ఏ విధంగా వారు మసులుకోవాలి లేదా మెలగాలి, హౌ టు బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేబరర్స్, అంటే లేబర్ ముందు ఏ విధంగా వారు ప్రవర్తించాలి, డైలీ వేజెస్ ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి, కంపెనీ యొక్క యాక్ట్స్ అంటే ఏంటి, కంపెనీ యాక్ట్స్ ఎన్ని రకాలు, కంపెనీ యాక్ట్స్ ఏమున్నాయి, భారత ప్రభుత్వం ఏ వివిధ రకాలు ఎటువంటి కంపెనీ యాక్ట్స్ తెలియపరిచింది అనేటువంటి ప్రతి అంశం నేను మీకు ఈ సబ్జెక్ట్ లో డీల్ చేస్తూ ఉంటాను. వాట్ ఈస్ కంపెనీ యాక్ట్ సార్, వాట్ ఈస్ కంపెనీ యాక్ట్ అంటే ఏంటి, మనకంటే భారతదేశం ఏ కంపెనీ యాక్ట్స్ ని అమలు చేసింది, ఏ యాక్ట్స్ ప్రజలు జరుగుతున్నాయి అనేటువంటి ప్రతి అంశము మీకు క్షుణ్ణంగా తెలియపరుస్తాను. రైట్, వాట్ ఈస్ బిజినెస్ లా అంటే ఒక వ్యాపారాన్ని క్రమబద్ధంగా నియమబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్వహించడానికి మరియు స్థాపించడానికి అనుసరించేటువంటి నియమావళిని బిజినెస్ లా తెలియపరుస్తుంది. అంటే వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి, ఏ నియమ నిబంధనలకు అనుగుణంగా చేయగలగాలి లేదా చేయాలి అనేటువంటి ఆలోచనను ఎవరు తెలియజేస్తారు కంపెనీలకి లేదంటే వ్యాపార సంస్థలకి, అంటే బిజినెస్ లా తెలియపరుస్తుంది. బిజినెస్ లా అంటే ఏంటంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ బై ద లా, బిజినెస్ లా అంటే బిజినెస్ లాగా ఉంటాయి. ఒక కంపెనీ ఏ విధమైనటువంటి అంటే ఎట్లా అంటే డైరెక్ట్ బిజినెస్ లా చెప్పదు కానీ కొన్ని యాక్ట్స్ ని ఇస్తుంది, కంపెనీలకు సంబంధించి కొన్ని యాక్ట్స్ ని నియమిస్తుంది. యాజ్ ఫర్ దోస్ యాక్ట్స్ ఓన్లీ, వారి యొక్క యాక్ట్స్ కి అనుగుణంగా మాత్రమే బిజినెస్ ని నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మెషన్ షుడ్ బిగా ఆ యాక్ట్స్ ని మనం పరిశీలన చేయాలి, యాక్ట్స్ కి అనుగుణంగానే మనం నిర్వహించడం అనేది క్లాప్ బిజినెస్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. చూద్దాం డెఫినేషన్ లో మన డెఫినేషన్స్ ఏమైతే ఇచ్చారు బుక్స్ లో, మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ ద్వారా నేను తెలియపరుస్తాను. న్యాయశాస్త్రం అంటే ఏమిటి, న్యాయశాస్త్రం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, లేదంటే బిజినెస్ న్యాయశాస్త్రం అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది ప్రతిది కూడా మీకు తెలియపరుస్తూ ఉంటాను. అదేంటంటే బిజినెస్ లా చూసుకుందాం. ఒక బిజినెస్ లా చూసుకుంటే ఒక సామాన్య పౌరుడు, సామాన్య మనిషి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలను న్యాయశాస్త్రంగా పరిగణిస్తాం. ఇది న్యాయశాస్త్రం అంటే ఏంటి, ఓకే సింపుల్. బిజినెస్ లా అంటే వ్యాపార న్యాయశాస్త్రం అంటే ఏమిటి, వ్యాపార న్యాయశాస్త్రం అంటే ఒక కంపెనీ స్థాపించి దాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడిని లాభం ఆర్జించినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పెట్టుబడిదారులు షేర్ చేసుకోవాలి అనేటువంటి ప్రతి అంశమును బిజినెస్ వ్యాపార న్యాయశాస్త్రం అనేది తెలియజేస్తుంది. ఒక వ్యాపారంలో స్థాపించడానికి కావాల్సిన కనీస అర్హత ఏంటి, కనీస వయసు ఏంటి, ఎంతమంది పెట్టుబడిదారులు ఉన్నారు, ఏ విధంగా ఒక సంస్థ స్థాపించాలి, ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మన వ్యాపార న్యాయశాస్త్రం అనేది తెలియపరుస్తూ ఉంటుంది. రైట్, మీరు
శ్రద్ధగా ఆలకించండి, ప్రతి విషయం కూడా మీకు అర్థమవుతుంది. బోర్ ఫీల్ అవ్వద్దు, బర్డెన్ ఫీల్ అవ్వద్దు. మరి ముఖ్యంగా బర్డెన్ గా ఫీల్ అవ్వదు. చాలా ఫ్రీగా చెప్తాను, సిలబస్ ఇన్ టైమ్ లోనే మీకు కంప్లీట్ చేస్తాను. అంత మాత్రమే కాక మీకు అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్ లోనే మీకు విషయాన్ని మీకు వివరిస్తాను. ఇబ్బంది ఏం లేదు. మీరు వినాలి, మీరు జస్ట్ 45 మినిట్స్ క్లాస్ ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ వాట్ ఈస్ ద టాపిక్ విచ్ టాపిక్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్, అంటే ఏ టాపిక్స్ మన చాప్టర్లో కవర్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ఇది బిజినెస్ లా అంటే అకార్డింగ్ టు అవర్ సిలబస్. మన సిలబస్కి వచ్చేసరికి మరి మన సిలబస్కి వచ్చేసరికి అకార్డింగ్ టు అవర్ సిలబస్ సిలబస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఈజ్ కాంట్రాక్ట్. వాట్ ఈజ్ కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ అంటే ఏంటి? మీకు క్లియర్ గా విజిబిలిటీ ఉందనుకుంటున్నారు అనుకుంటున్నాను. లెటర్స్ కూడా పెద్దగా రాస్తాను, మీకు బాగుంది, విజిబిలిటీ బాగుంటుంది. ఒకసారి చూడండి, వాట్ ఈజ్ కాంట్రాక్ట్? What is contract? Contract ante enti? What is the definition of contract? Definition of contract yokka nirvashanam enti? Ledante contract ni ee vidhanga manam artham chesukovachu? Asalu contract evarevariki madhya jarugutundi? Contract vera, promise vera anetuvanti amshanu meeku ఇక్కడ మూడు విషయాలు కూడా నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వాట్ ఈజ్ కాంట్రాక్ట్, వాట్ ఈజ్ ప్రామిస్, వాట్ ఈజ్ కాంట్రాక్ట్, వాట్ ఈజ్ ప్రామిస్. What is promise and what is agreement? What is contract? What is promise? And what is agreement? Then what is the difference between these three? I will explain each and every one, every part, and I will explain each and every topic in this subject, right? Contract ante enti meeku akshunanga arthamaye reethilo simple language lona few letters lona chattokkuva letters lone meeku topic ni ledante definition ni cheptaru, meeku clear ga vinandi artham chesukondi. What is contract? Asalu contract ante entante meeru contract anetundi padhamu ఇంటా బయట మీరు వినే ఉంటారు, అంటే మన సమీపంలోన ఎక్కడో ఒక చోట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగే చోట, లేదంటే ఏదైనా వర్క్ కన్స్ట్రక్షన్ జరిగే చోట, వర్క్ జరిగే చోట మీరు కాంట్రాక్ట్ అనేటువంటి పదాన్ని మీరు వింటూ ఉంటారు. ఎక్కువగా నా వర్క్ సంబంధించి యాజ్ పర్ మా వ్యూ, నా ఆలోచన ప్రకారం మీరు ఎక్కడ కాంట్రాక్ట్ అనే పదాన్ని వినుంటారంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగే చోట, లేదంటే ఒక గ్రౌండ్ వర్క్ జరిగే చోట మీరు కాంట్రాక్ట్ అనే వర్డ్ని మీరు ఉపయోగించి ఉంటారు. ఎట్లా అంటే ఒక పనిని నిర్ణీత కాలంలో, అంటే నిర్ణయించినటువంటి రోజుల్లోనే ఆ పనిని ముగించడానికి, లేదంటే ఆ పనిని కంప్లీట్ చేయడానికి ఒక కొంత వ్యవధి అనేది అవసరం. ఆ కొంత వ్యవధిలోనే యజమానిదారులు కానీ నిర్వాహకులు కానీ ఈ పనిని సమీప కాలంలోనే మీరు నాకు చేయగలిగేటట్టు కాంట్రాక్ట్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ ఉంటారు, మీరు ఇక అదర్ పర్సన్ ఉంటారు, వీరు మధ్యన ఒక ఒప్పందం జరుగుతారు. ఏమిటంటే నిర్ణయించిన రోజుల్లోనే
నిర్ణయించినటువంటి డేస్ లోనే మీరు వర్క్ కంప్లీట్ చేయగలిగితే నేను ఫలానా అమౌంట్ మీకు ఇస్తాను, ఫలానా సంబంధించిన మెటీరియల్ కూడా మీకు అందజేస్తాను. ఇది ఇది ఒక కాంట్రాక్ట్. అంటే సమీప రోజుల్లో మన పనిని నిర్వహించడానికి లేదా ముగించడానికి మనం యజమానిదారుల నుంచి ఒక చిన్న ఒప్పందం పెట్టుకుంటాం. దాన్ని కాంట్రాక్ట్ అయితే మనం పిలుస్తాం. ఈ విధంగా మీరు ఎప్పుడన్నా కాంట్రాక్ట్ అనే పదాన్ని మీరు వినుంటారు, రైట్? ఇక్కడ కూడా దాన్ని పోలినట్టే నేను కూడా మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను, చెప్పినట్టు. కాంట్రాక్ట్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన లేదంటే ఎక్కువ గుంపులు, రెండు లేదా ఎక్కువ గుంపుల మధ్యన, అంటే ద పీపుల్ ఆఫ్ అరే గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన కానీ లేదంటే ఇద్దరు ఇండివిజువల్ పర్సనాలిటీస్ ముందు కానీ మధ్య కానీ జరిగేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అంటారు. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మళ్ళా చెప్తాను, ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఒక రెండు వ్యక్తుల సమూహము మధ్య కానీ జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అంటారు. ఓకే, కాంట్రాక్ట్ అంటారు. ఇక్కడ మీరు ఇద్దరు వ్యక్తులను రెండు బృందాలను కూడా అన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అని కూడా అన్నారు. ఎట్లా అంటే ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు, ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే రెండు సమూహాలు ఉండొచ్చు. వారిరువురు మధ్య కుదిరినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అని పిలుస్తూ ఉంటారు. రైట్? మరి అగ్రిమెంట్ అంటే ఏంటి, ప్రామిస్ అంటే ఏంటి చెప్తాను. ప్రామిస్ అంటే ఏంటి, ప్రామిస్ అంటే ఏంటి చెప్తాను. ప్రామిస్ అంటే నా దగ్గర ఒక బైసైకిల్ ఉంది, ఒక బైసైకిల్ ఉంది, అరే మోటార్ సైకిల్, అరే కార్, ఏదైనా ఒక వాహనం ఉంది నా దగ్గర. ఆ వాహనాన్ని మీలో ఒకరికి స్నేహపూర్వకంగా నేను అది మీకు ఇచ్చేయాలని అనుకుంటున్నాను. ఇచ్చేయాలని అనుకుంటున్నప్పుడు ఇచ్చేయాలనుకుంటున్నప్పుడు నీకు తెలియపరుస్తాను, అరే నీకు మాట ఇస్తున్నాను, ఇదిగో నీకు నేను చెబుతున్నాను, నా దగ్గర ఉన్న వెహికల్ నీకు ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి వెహికల్ నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో, నా వెహికల్ నీకు ఇచ్చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాను. రైట్? ప్రామిస్ చేస్తాను, ఇక నా వెహికల్ తీసుకో. అంటే ఇక్కడ ఏమిటంటే ఒకరు ఆఫర్ ఇస్తారు, ఇప్పుడు నేను ఉన్నాను మీకు ఆఫర్ ఇస్తున్నాను, అరే నా దగ్గర 2 bikes ఉన్నాయి, ఒక బైక్ తీసేసుకో అని చెప్పి ఒక ఆఫర్ ఇస్తాను. దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారనుకో అది అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ నేను మొట్టమొదటిగా చేశాను చూసారా, మీకు ఒక మాట ఇచ్చాను చూసారా, నా దగ్గర 2 bikes ఉన్నాయి కాబట్టి ఒక బైక్ మీకు ఇచ్చేస్తాను అని చెప్పి తెలియకొచ్చా చూసారా, అది ప్రామిస్ అవుతుంది. అంటే నేను ప్రామిస్ చేశాను, ఏ విధంగా నేను మీకు బైక్ ఇచ్చేస్తాను, నేను మీకు నా యొక్క వెహికల్, నా దగ్గర ఉన్న వెహికల్ నీకు ఇచ్చేస్తాను అని మీకు ప్రామిస్ చేశాను, అది ప్రామిస్ అవుతుంది. ఆ ప్రామిస్ ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు అది అగ్రిమెంట్. సింపుల్, అదేనమ్మా. మీరందరూ కూడా సింపుల్ గానే అర్థమయ్యే లాంగ్వేజ్ అని చెప్తున్నారు. సిలబస్ కంప్లీట్ కాదని మీరేమి ఆలోచించవద్దు. సింపుల్ గా చెప్పుకుందాం, నెమ్మదిగానే చెప్పుకుందాం. కంప్లీట్ సిలబస్ ని కంప్లీట్ చేసే బాధ్యత మీరు చేయాల్సిన వల్ల జస్ట్ సింపుల్గా మీరు ఫ్యూ మినిట్స్, మీరు విన్న కొద్ది నిమిషాలు ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి లెసన్ని కొద్ది పాఠ్యాంశాన్ని మీరు వినగలిగితే అదే సంతోషం. మిగతాది నేను చూసుకుంటాను. మీకు అర్థమయ్యేలా చెప్పి బాధ్యత నాది. మీకు ప్రతి పదము ప్రతి టాపిక్ సింపుల్గా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. రైట్? ఒకవేళ మీరు నోట్ డౌన్ చేసుకుంటే
మీకు క్లాసులో వచ్చినప్పుడు క్లాసులకు వచ్చినప్పుడు చక్కగా రన్నింగ్ నోట్స్ ఇస్తాను. ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడే మీరు లెసన్ నోట్స్ని ఐ మీన్ నోట్స్లో మీరు రాసుకోవాలి లేదా నోట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన కూడా నేను చెప్తాను అనమాట. ఇది స్టార్టింగ్ క్లాస్ కాబట్టి జస్ట్ వినండి. జస్ట్ సింపుల్ అసలు బిజినెస్ లా అంటే ఏంటి, లాకేనే బిజినెస్ లాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఏంటి, ఆ బిజినెస్ లా టాపిక్స్ లో మనకి ఫస్ట్ ఫస్ట్ యాజ్ పర్ సిలబస్ సిలబస్ ప్రకారం యాక్చువల్లీ బిజినెస్ లా గురించి డిస్కస్ చేయమని సిలబస్ లో ఉండదు. నేను డైరెక్ట్ కాంట్రాక్ట్ గురించి చెప్పాలి. కానీ కాంట్రాక్ట్ గురించి ముందు చెప్పే చెప్పడానికి ముందు అసలు బిజినెస్ లా అంటే ఏంటి, బిఎల్ ఫోర్త్ సెమిస్టర్స్ లో పెట్టారు. ఎందుకంటే ఇది ఆఫ్టర్ సెమిస్టర్స్ ఆఫ్టర్ సెమిస్టర్ హాలిడేస్, మీరు సెమిస్టర్ హాలిడేస్ దగ్గర చాలా రోజులు రాదు, ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ ఫీల్ ఆఫ్ స్ట్రెంత్ ఫుల్ స్ట్రెంత్ అయితే రాలేదు. అందుచేత నేను ఏమైతే టాపిక్ డీల్ చేస్తున్నాను అనేది మీకు చెప్పాను, మీరు క్షుణ్ణంగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు తెలియజేస్తే నేను ఒక్కొక్కటి క్లారిఫై చేస్తాను, ఇబ్బంది లేదు. క్లాస్ ఉంటున్నప్పుడే చక్కగా ఒక నోట్స్ తీసుకోండి, ఒక నోట్స్ పెన్ తీసుకుని ఒక చార్ట్ కూర్చుండి టీవీ ఆన్ చేసుకుని క్లాస్ ఉండండి. నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకునే విధంగా కూడా నేను మీకు డెఫినేషన్స్ డిక్లేర్ చేస్తాను. అంత మాత్రం కాదు, మీరు మళ్ళీ క్లాస్కి వచ్చినప్పుడు మీకు లర్నింగ్ నోట్స్ కూడా ఇస్తాను. ఇవి ఈ వీడియో చూస్తున్నప్పుడే మీకు ఒకవేళ రన్నింగ్ నోట్స్ క్లాసెస్ క్లాసెస్ కొనేటువంటి ఆలోచన ఉంటే ఆ విధంగానే నేను మీకు రన్నింగ్ నోట్స్ కూడా చెప్పేస్తాను. జస్ట్ చూసి ఇబ్బంది జస్ట్ ఇది స్టార్టింగ్ క్లాస్ కాబట్టి వి గోనా డిస్కస్ అబౌట్ ద ఫండమెంటల్ ఆఫ్ బిజినెస్ లా. అంటే బిజినెస్ లా అంటే ఏంటి, వాట్ ఇస్ ద కాంట్రాక్ట్, కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్ అండ్ ప్రామిస్, ఈ మూడిట్లకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, మూడిట్లకి కన్ఫ్యూజ్ కాకుండా మీకు వేరు వేరుగా నేను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి డీల్ చేస్తూ ఉంటాను. ఇబ్బంది లేదు, రైట్, సింపుల్ గా చెప్తాను కదా, మరలా ఒకసారి దాన్ని రివైండ్ చేస్తాను చూడండి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఏదంటే ఒక ఇద్దరు వ్యక్తుల సముదాయం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య కానీ జరిగినటువంటి ఒప్పందము కాంట్రాక్ట్ అంటే ప్రామిస్ అంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక ఎసెట్స్ ని మీకు ఇచ్చేస్తారని మీతో ఒక మాట ఇవ్వడం, లేదంటే మీకు ముందుగా సమాచారం ఇవ్వడం, లేకంటే ముందుకు మీ దగ్గరికి వచ్చి ప్రామిస్ అంటాం, అది ప్రామిస్. మరి అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఆ ప్రామిస్ ని మీరే యాక్సెప్ట్ చేసి ఆ అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. చూస్తారా ఇద్దరు పార్టీస్ మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు కదా, దాన్ని మీరు ఏమంటారంటే అగ్రిమెంట్ అని అంటారు. క్లాస్ వెళ్ళినంతసేపు కూడా కాన్సన్ట్రేషన్ చేయని కాన్సన్ట్రేట్ చేయడానికి మీరు చూడండి. మీలో కొద్దిమంది రన్నింగ్ నోట్స్ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి కొద్దిమంది కాదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ అంటే ఏంటి, అకార్డింగ్ టు అవర్ సిలబస్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్ మన టెక్స్ట్ బుక్ లో నిర్వచనం ఉన్న డెఫినేషన్స్ ఉన్నాయి, అవి మీకు చదువుతాను లేదంటే తెలియపరుస్తాను. మీ దగ్గర రన్నింగ్ నోట్స్లో చక్కగా మీరు రాసుకో. నేను ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ లా రాస్తున్నాను. అంటే లా యొక్క డెఫినేషన్ లా యొక్క డెఫినేషన్ రాసుకోండి, తర్వాత కాంట్రాక్ట్ యొక్క డెఫినేషన్ రాసుకుందరు, తర్వాత అగ్రిమెంట్ యొక్క డెఫినేషన్ కూడా రాసుకుందరు. ఆ లా యొక్క డెఫినేషన్ మీరు రాసుకుంటున్నారని అనుకుంటున్నాను, అందుని బట్టి మీరు రాసుకోవడానికి వీలుగానే నేను స్లోగా చెప్తాను.
మన క్లాస్ లో జరిగిన టెస్ట్ లోగా చెప్తాను, దాన్ని నోట్ డౌన్ చేసుకో. న్యాయశాస్త్రం అనగా మీరు రాసుకుంటున్నారనే ఉద్దేశంతోనే క్లాస్ లో డిక్లేర్ చేసినట్లే ఆన్లైన్ క్లాస్ లో కూడా డిక్లేర్ చేస్తున్నారు. దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, వస్తే పెన్ తీసుకుని సపరేట్ నోట్స్ పెట్టుకోండి. మన బిజినెస్ లాక్కి ఆ నోట్స్ లో మీరు రాసుకోండి. సపరేట్గా మీకు మెటీరియల్ తర్వాత ఆన్ చేస్తాం, లేదంటే మీరు ఏమైతే ప్రిపేర్ అవుతున్నారో దాని ప్రకారంగా లెసన్స్ మనం కంటిన్యూ చేద్దాం. ఇది మాత్రం అన్ని నోట్స్గా రాసుకోండి, క్లారిటీగా రాసుకోండి, కంటిన్యూటీ ఉంటుంది. మనకు ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి, మీరు ఇళ్ళ దగ్గర ఉన్నా ఎక్కడున్నా స్టడీ మర్చిపోవద్దు, స్టడీస్ మర్చిపోవద్దు. లాక్డౌన్ అయినా ఇబ్బంది ఏం లేదు, మీరు బుక్స్ దగ్గర పెట్టుకోండి, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారని అనుకుంటున్నాను, సేఫ్గా ఉండండి. అట్లాగే మనం ఏ ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పిన క్లాస్ని దాని నోట్స్కి మీరు నోట్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రతిరోజు మన కాలేజీ సైట్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని మీరు పరిశీలించి నోట్స్ రాసుకోండి, కంటిన్యూటీ ఉండేలాగా రాసుకోండి. కంటిన్యూటీ ఉండే ఇది ఫస్ట్ క్లాస్, దిస్ ద ఫస్ట్ క్లాస్, ఇది ఇంట్రొడక్షన్ క్లాస్ కాబట్టి ఆ విషయాన్ని విషయాలు చెప్పి నన్ను నేను ఇంట్రొడక్షన్ చేసుకుని మీకు ఆ విషయాన్ని తెలియపరిచాను. ఫర్దర్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో అనవర్స్ అప్పటి నుంచి డైలీ రన్నింగ్ నోట్స్ ఇచ్చేసుకుంటూ క్లాసెస్ అనేవి స్పీడ్గా కంటిన్యూషన్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు డెఫినేషన్స్ రాసుకోండి. డెఫినేషన్స్ మనకు ఒక నోట్స్ పెట్టండి, మనకు ఒక నోట్స్ పెట్టండి, ఒక రన్నింగ్ నోట్స్ పెట్టండి. మంచిది 100 or 200 పేజెస్ నోట్స్ పెట్టుకోండి, చాలా నీట్గా రాసుకోండి. బిజినెస్ కానీ పెట్టుకుని ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటంటే, ఇంట్రొడక్షన్ లెసన్ పేరు ఏంటంటే కాంట్రాక్ట్. మొట్టమొదటి లెసన్ పేరు ఏంటంటే కాంట్రాక్ట్. ఫస్ట్ లెసన్ ఏంటంటే కాంట్రాక్ట్ అనమాట. ఆ కాంట్రాక్ట్ అనేది డైరెక్ట్ నేను కాంట్రాక్ట్ గురించి చెప్పేయచ్చు. కాంట్రాక్ట్ అనేటువంటి విషయాలని ఎక్కడైతే చెప్పవచ్చు. బిఫోర్ గోయింగ్ టు దాట్, దానికంటే ముందుగా దానికి వెళ్ళకంటే ముందుగా అసలు లాంటి ఏంటి, బిజినెస్ లాంటి ఏంటి అనేటువంటి చెప్పాను. ఇది కూడా ఇప్పుడు న్యాయశాస్త్రం నుంచి ఒక చిన్న డెఫినేషన్ మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీకు నేను చెప్పిన వర్డ్స్ అర్థమయ్యేలా అర్థమవుతే అట్ ది సేమ్ టైం ఆ విషయాన్ని ఈ టెక్స్ట్ బుక్ లో చూపించిన డెఫినేషన్తో మీరు కనెక్ట్ చేసుకున్నప్పుడు, అది కంబైన్ చేసి చదువుకోవాలి ఈజీగా అనుకుంటుంది. అందువల్ల ఈ డెఫినేషన్ మీకు చెప్తున్నాను చూడండి. ఇది ఏంటంటే న్యాయశాస్త్రం నిర్వచనం అని రాసుకుని, న్యాయశాస్త్రం అనగా ప్రజల ప్రవర్తనను క్రమబద్ధం చేయు ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవర్తన నియమావళిని రూపొందించి ప్రజల నడవడికను ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని క్రమబద్ధం చేయుట. ఒకసారి నన్ను చెప్పిన న్యాయశాస్త్రం అనగా
ప్రజల ప్రవర్తనను క్రమబద్ధం చేయ ఉద్దేశంతో ప్రజల ప్రవర్తనను క్రమబద్ధం చేయ ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవర్తనా నియమావళిని రూపొందించి ప్రభుత్వం ప్రవర్తనా నియమావళిని రూపొందించి ప్రజల నడవడికను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ క్రమబద్ధం చేయుట. అంటే న్యాయశాస్త్రం అంటే ప్రభుత్వము ఏం చేస్తుందంటే ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందిస్తుంది. ఏ విధంగా మనుషులు మెలగాలి, ఏ విధంగా మనం ఇతరులని గౌరవించాలి అనేటువంటి విషయాన్ని ప్రజల యొక్క నడవడికని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ క్రమబద్ధం చేయడాన్ని న్యాయశాస్త్రం అంటారని మనకి నిర్వచించడం జరిగింది. అది న్యాయశాస్త్రం యొక్క నిర్వచనం. న్యాయశాస్త్రంలో ధర్మశాస్త్రాలు ఉంటాయి, శాసనారూప శాస్త్రాలు ఉంటాయి, లా ఆఫ్ మర్చెంట్ అంటే న్యాయశాస్త్ర వర్తకుడు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. వీటి అన్నిటి గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మనకైతే లేదు. మనం న్యాయశాస్త్రం గురించి ఒకటి రెండు వివిధ ప్రశ్నలు వస్తాయి, అది ఎట్లా రాయాలి ఏం రాయాలని మీకు తెలియపరుస్తాను, ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ మన టాపిక్ వచ్చేస్తే కనుక కాంట్రాక్ట్ మన ఫస్ట్ లెసన్ పేరు, మన ఫస్ట్ స్టార్టింగ్ యూనిట్ వన్ లెసన్ పేరు కాంట్రాక్ట్, రైట్? కాంట్రాక్ట్ నిర్వచనం చెప్తాను. ఓకే, కాంట్రాక్ట్ అనే నిర్వచనం చెప్తాను మీకు. ఇందాక సింపుల్ టెర్మినాలజీలో సింపుల్ వర్డ్స్ లో మీకు తెలియపరచాను. ఇప్పుడు అకార్డింగ్ టు ద అవర్ సిలబస్ ఆర్ అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్, మన టెక్స్ట్ బుక్ ప్రకారం కాంట్రాక్ట్ యొక్క నిర్వచనం ఏంటో చెప్తున్నాను. దానికి రన్నింగ్ నోట్స్ లో క్లియర్ గా రాసుకోండి. ఓకే, సాధారణ భాషలో సెక్షన్ టూ అంటే ఎట్లా రాసుకోవాలి మీకు తెలుసని అనుకుంటున్నాను. సెక్షన్ టూ సెక్షన్ టూ సబ్ సెక్షన్ హెచ్ సబ్ సెక్షన్ అన్నప్పుడు దాన్ని బ్రాకెట్ లో పెట్టుకోవాలి. సాధారణ భాషలో సెక్షన్ టూ సబ్ సెక్షన్ హెచ్ ప్రకారం భారత కాంట్రాక్ట్ చట్టం 1872. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం లేదంటే భారత కాంట్రాక్ట్ చట్టం 1872. ఓకే, 1872 యాక్ట్ అంటే ఏంటి అనేది ఒక పెద్ద టాపిక్. నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్ నేను మీకు చెప్తాను. భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రకారం అమలుపరచుటకు అమలుపరచుటకు అవకాశం కలిగి ఉన్న ఒప్పందాన్ని కాంట్రాక్ట్ అంటే విషయం ఏంటి, ఒప్పందాన్ని అమలుపరచుటకు అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ని మనం అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. ఎవరికి అవకాశం ఉండాలి అంటే ఇద్దరు ఇరు పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని మనం కాంట్రాక్ట్ గా భావిస్తాం. ఓకే, దాని కింద రాసుకుంటున్నాం, స్పేస్ ఇచ్చి కింద రాసుకుంటాం. ఏంటంటే సాల్మండ్ అని రాసుకున్న పర్లేదు, మామూలుగా మీరు డైరెక్ట్ నేమ్ రాసుకున్న పర్లేదు, సాల్మండ్.
ఇక్కడ రాస్తాం చూసుకోగలరు కనబడుతుందా ఈ చివరి అయితే తెలుగులో రాస్తాం సర్వం రాసుకుని కాదు సార్ సాల్మన్ నిర్వచనం ప్రకారం సార్ సాల్మన్ నిర్వచనం ప్రకారం నిర్వచనం ప్రకారం రాసుకుంటాం నిర్వచనం ప్రకారం రెండు పార్టీల మధ్య రెండు పార్టీల మధ్య బాధ్యతలను నిర్వచించి రెండు పార్టీల మధ్య బాధ్యతలను నిర్వచించి రెండు పార్టీల మధ్య బాధ్యతలను నిర్వచించి ఏర్పాటు చేయి ఒప్పందం ఏర్పాటు చేయి ఒప్పందం దీని ప్రకారం కాంట్రాక్ట్ రెండు అంశాలను కలిగి ఉంటుంది కాంట్రాక్ట్ రెండు అంశాలను కలిగి ఉంటుంది ఇది రెండు అంశాలను కలిగి ఉంటుంది ఏ ఒప్పందము ఏ ఒప్పందము ఏ అంటే ఒప్పందము బి బి న్యాయశాస్త్రం ప్రకారం అమలు పరచుటకు అవకాశం కలగాలి న్యాయశాస్త్రం ప్రకారం అమలు పరచుటకు అవకాశం అనేది కలగాలి అంటే విషయం ఏంటంటే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ గా రూపుదిద్దుకోవాలి అంటే కనుక ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ గా మార్చబడాలి అంటే కనుక మొదటిగా ఇరువురి మధ్యన ఒక ఒప్పందం ఉండాలి రెండవది న్యాయశాస్త్రం ప్రకారం అమలు పరచుటకు అవకాశం కలగాలి అకార్డింగ్ టు లా ఉండాలన్నమాట న్యాయశాస్త్రం ప్రకారం దాన్ని అమలు పరచడానికి అవకాశం అనేది ఉండాలన్నమాట రైట్ ఇది నిర్వచనం ఇంకొక నిర్వచనం కూడా రాసుకోవచ్చు కాంట్రాక్ట్ అనగా ఇంకొక నిర్వచనం కూడా రాసుకోవచ్చాము రాసుకో కాంట్రాక్ట్ అనగా ఇరువురు పార్టీలకు ఇరువురు పార్టీలకు మధ్యన న్యాయాత్మకంగా అమలుపరచదగిన అగ్రిమెంట్ని కాంట్రాక్ట్ అంటారు అమలుపరచదగిన అగ్రిమెంట్ని కాంట్రాక్ట్ అని అది కాంట్రాక్ట్ అలాగే ప్రామిస్ గురించి అలాగే అగ్రిమెంట్ గురించి కూడా మీకు డెఫినేషన్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో అదేవిధంగా మీకు ఏదైనా అర్థం కాని పక్షాన నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అండ్ వాయిస్ క్లారిటీ లేకపోయినా వీడియో సరే కనిపించకపోయినా తెలియపరచండి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ రన్నింగ్ నోట్స్ స్పీడ్ అవుతుంది తెలియపరచండి వాటిని చూసుకుని సెర్చ్ చేసుకుని మీకు ఎగ్జాక్ట్ క్లాస్ వచ్చిందని ఏర్పాటు చేస్తాను మీరు
మషన్ షుడ్ బి రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే ప్రతి క్లాసులు కూడా వీడియో క్లాసెస్ లేదా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది, ప్రతి క్లాస్ తీయండి. ఆ ప్రతి క్లాస్ కూడా రన్నింగ్ నోట్స్ ఏర్పాటు చేసుకుని రాసుకోవడం ప్రయత్నించండి. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మనం వేరే టాపిక్ ఈ టాపిక్ కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ అంటే కంటిన్యూ అనేది మిస్ కాకుండా చూసుకోండి, మా రన్నింగ్ నోట్స్ ఏర్పాటు చేయండి. కొంచెం స్పీడ్గా ప్రతిదీ అర్థమయ్యేలాగా రన్నింగ్ నోట్స్ కూడా ఇస్తాం. థ్యాంక్ యూ.